53వ డివిజన్ లో గాంధీ గిరిజన్ కాలనీలో జనం కోసం జనసేన కార్యక్రమం, అదేవిధంగా భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు ఈ ప్రచారం చేస్తున్నాము. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ గారు, అదేవిధంగా జనసేన పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆలియా గారు, అదేవిధంగా 53 డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ మన సుధీర్ గారు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు చూస్తున్నారు, కొన్ని వందలాది మంది జనసేన నాయకులు కార్యకర్తలు, టీడీపీ నాయకులు కార్యకర్తలు ఈ జనం కోసం జనసేన భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ప్రజల్లో నుంచి ఎంతో మంచి స్పందన వస్తుంది. తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరున్నా కానీ తప్పకుండా మేము గెలిపించుకుంటాము. వైసీపీకి మాత్రం ఈసారి తప్పకుండా బుద్ధి చెప్తాము. ఎందుకంటే ఇక్కడ ఈ గాంధీ గిరిజన కాలనీలో ఈ 53లో చూస్తే నిజంగా కడుపు తరుక్కోపోద్ది. కనీస వసతులు కూడా లేవు, దోమల సమస్యలు విపరీతంగా ఉన్నాయి. గతంలో కూడా అందరికీ పట్టాలు ఇల్లు ఇస్తామని చెప్పి కూడా ఇప్పటి వరకు దాని గురించి కూడా ఈ వైసీపీ ప్రభుత్వం మాట్లాడటం లేదు. అదేవిధంగా వీళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, మాకు ఎస్సీ ఎస్టీ ఎక్కువ మంది ఇక్కడ ఉంటున్నారు, మాకు ఎస్టీ ఎస్సీ సబ్ప్లాన్ నిధులు కూడా మాకేం రావటం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అని కేవలం మాయమాటలు చెప్తున్నారు స్టేజ్ మీద ఎక్కి, కానీ వాళ్ళెవ్వరికి కూడా సకాలంలో కానీ వాళ్ళకి నిధులు రావటం లేదు, వాళ్ళని కనీస సౌకర్యాలు కూడా అందజేయటం లేదు. తప్పకుండా ఈసారి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తాము, వైసీపీకి బుద్ధి చెప్తామని రెడీగా ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు ప్రజల్ని కూడా నేను ఒకటే ఆలోచించమని కోరుకుంటున్నాను. రాబోయే ఎన్నికలు మీరు తప్పకుండా జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలా, ఎందుకంటే ఈ గెలుపు మన గెలుపు అవుద్ది, ప్రజలు గెలుపు అవుద్ది. రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ టీడీపీ ప్రజాప్రభుత్వం ఏర్పడేటట్టు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.